లాస్ట్లో పునీత్ రాజ్ కుమార్ రావడం వల్ల మూవీ కొంచెము ఒక ఫీలింగ్ వచ్చింది. జాగ్రత్త తర్వాత ఇలాంటి బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది మొత్తం, టోటల్ కామెడీ విత్ ఓకే, బాగుంది, బాగానే ఉంది, పర్వాలేదు, కామెడీ కామెడీ బాగుంది. వర్కౌట్ అవుతుంది. హాస్టల్ బాయ్స్ చూడొచ్చు, ఫ్యామిలీస్ మనకి రాదు, హాస్టల్ బాయ్స్ చూడొచ్చు. బాగుంది, సాంగ్స్ లేవు, ఒక్కటిగా బాగుంది. కామెడీ బాగుంది, బాయ్స్ హాస్టల్లో మొత్తం ఉండేది, సో బాగుంది కామెడీ. ఎందుకంటే సినిమా ఇప్పుడు రాలేదా? రాలేదు, బాగుంది. అంటే కొత్త కొత్త జోనర్ ఉండాలి, బాగుంటుంది, సేమ్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. కన్నడ యాక్టర్స్ ఉన్నట్టున్నారు, డబ్బింగ్ అంతా సేమ్ తెలుగు నేటివ్ లాగే పెట్టారు, స్లాంగ్ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ అంతా బాగానే ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్ అలా ఏం లేదు, అలా మొత్తం కామెడీగా ఎంటర్టైనింగ్ గా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడొచ్చు, బాగా చూడొచ్చు. యూత్ బాగా అంటారు, యూత్ బాగా అంటారు. సినిమా హైప్ ఉంది, ఫ్రెండ్స్ కామెడీ అంతే. మధ్యకాలంలో సినిమా రాలేదా? వచ్చింది జాతర తర్వాత, ఇలాంటి బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంది కరెక్ట్గా. ఫుల్ జోకులు అట్లా అట్లా ఏం లేదు, హెల్తీ అంటే లీడ్ యాక్టర్స్ అందరూ అట్లేం లేదు, అట్లేం లేదు, అంతా అందరూ ఫ్రెండ్స్ అలాగే. కన్నడ మూవీ కదా, ఎట్లా ఎంత వరకు రిసీవ్ చేసుకో? బాగుంది, చాలా బాగుంది, మన ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ బాగుంది, పాటలు ఉన్నాయా? పాటలు ఉన్నాయి, పర్లేదా, పాటలు బాగున్నాయి, బాగుంది. అంటే ఎన్నిసార్లు మీరు మళ్ళా చూడమని చూస్తారా? ఫ్రెండ్స్తో వస్తే చూడొచ్చు, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి బాగుంది, పర్లేదు. కామెడీ కొద్దిగా స్టోరీ బాగానే ఉంది. బోర్ కొట్టలేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పర్లే బాగానే ఉంది. మళ్ళీ లవ్ స్టోరీ కూడా ఉన్నాయా? లవ్ స్టోరీ ఏం లేదు, ఓన్లీ హాస్టల్ బాయ్స్ గురించి. ఎంత ఇస్తారు రేటింగ్? 3 వచ్చు. బాగుంది బ్రో చూసేకి. మళ్ళీ అలయన్స్ యూనివర్సిటీలో తీయడం వల్ల నేను కూడా అలయన్స్ యూనివర్సిటీలో చదువుతాన్నా, సో అక్కడ చూసినందుకు మాకు కొంచెం ఇదిగా ఉంది, కనెక్ట్ అయ్యాము. హెల్దీ కామెడీ ఉందా? కుల్లి జోకులు అట్లేం లేదు కదా? అట్లేం లేదు, బాగుంది. బాగుంది బ్రో. మళ్ళీ లాస్ట్లో పునీత్ రాజ్ కుమార్ రావడం వల్ల మూవీ కొంచెము ఒక ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో లాస్ట్ సీన్లో ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీ గురించి, హెల్ప్ సపోర్ట్ ఇచ్చినారు లాస్ట్లో. బాగుంది మూవీ జరిగింది షూటింగ్. అనుకుంటా బ్రో. రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. లీడ్ రోల్ ఉందా? ఇట్లా గెస్ట్ రోల్? లీడ్ రోల్ అంటే ఆయన యాక్టింగ్ బాగుంది, మళ్ళీ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఆయన కామెడీ చేసే బాగా వర్కౌట్ అయింది. టూ అండ్ హాఫ్ అవర్ ఉంది కానీ కొంచెం లాగ్ ఇచ్చినా కానీ స్టోరీలో ఫన్ బాగుంది బ్రో, కామెడీ బాగుంది, మంచి మంచి కామెడీ. యూత్ పక్క, ఫ్యామిలీ చూడొచ్చు, ఒకసారి ఫ్యామిలీ వల్గారిటీ ఎక్కువ ఏం లేదు, చూడొచ్చు ఫ్యామిలీ కూడా.